ఆడదానివి వయసు మీద ఉన్నదానివి నీ పన్ను చూసుకోక మాతో నీకెందుకే ఊరు దాటగానే భయం పోయిందా మేమంటే భయం పోయినాలు బతకడానికి వీల్లేదు మధ్యలో నువ్వెవడవురా తనేం చేసిందిరా అది వీడి మనవరాలు మాచర్లో ఎలక్షన్స్ జరిపించడానికి వైజాగ్ వెళ్ళే ప్రయత్నాలు చేస్తుంది స్టేట్ లో ఎక్కడ ఏం చేసినా మాకు తెలుస్తుంది అంటే నన్ను వైజాగ్ గుర్తం తెప్పింది ఎందుక మీ గొడవేంటో ఇప్పుడు నాకు అర్థమైంది కానీ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నా అది చెప్పడానికి ఈ ఊరొచ్చా రేయ్ స్వాతికి నేనున్నా తర్వాత మీ ఇష్టం రోయ్ ప్రాణాలు పోయే దగ్గర ప్రపోజల్స్ ఏంట్రా మొత్తం 30 మంది వచ్చారు ముగ్గురు పడిపోయారు ఇంకా 27 మంది మిగిలారు నాతో కలిపి 28 ఎవడో ఒకడేసేస్తాడు రేయ్ ఇది నీ ఏరియా కాదు నీ ఊరు కాదు నీకేంట్రా సంబంధం వచ్చిన దాన్నే పో మాట్లాడేసుకుందాం అనుకుంటే మర్యాదగుంటది కుమ్మేసుకుందాం అనుకుంటే బాడీలు కొరియరే ఏయ్ వీడికి చెప్తే అర్థం కావట్లేదు చావును వెతుక్కుంటూ వచ్చాడు ఇద్దరిని కలిపేసేంట్రా చెప్పు బిజీగా ఉన్నా రే అప్పుడే బిజీ ఏంట్రా బాబు ఏంటో చెప్పనా అన్న అదే నా నీ పోస్టింగ్ వచ్చింది పోస్టింగ్ ఎక్కడికి గుంటూరు జిల్లా ఎక్కడికి గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా గురించి ఎవడో మాట్లాడాడు
మీ అందరికో గుడ్ న్యూస్. ఇక నుండి మీకు మీ ఊరికి గుంటూరు జిల్లాకి నేనే కలెక్టర్ సిద్ధు సిద్ధార్థ్ రెడ్డి ఐఏఎస్. ఎవడైతే నాకేంట్రా రాజప్ప కొడుకు ఇక్కడ మాచర్లు వచ్చి రాజప్ప మనుషుల మీదే చేయేస్తావా? రాజప్ప వీరప్ప తొక్కప్ప నా బొంగప్ప ఎవరికైనా ఇదే పనిష్మెంట్. మొదలెట్టినప్పుడు ఎంతమంది అనేది కాదు, చివరికి మిగిలిందే లెక్క. కలెక్టర్ పోస్టింగ్ వచ్చింది కాబట్టి కంట్రోల్డ్ గా కొట్టా, లేకపోతే నా కొడుక తొక్కితే జాకిలేసి లేట్టలేదు నీ బాడీ. రే వీరా, నీ అయ్య రాజప్పకు చెప్పు, ఇన్నాళ్ళు మాచర్లలో మనుషుల్ని మృగాలు వేటాడారు, ఇప్పుడు ఆ మృగాల్ని వేటాడే మగుడు మాచర్ల గడ్డలు అడుగు పెట్టాడు. ఇక్కడ నుంచి వేరే లెవెల్. అందరూ ఉన్న ఒక అమ్మాయి ఒంటరిగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతుందంటే దానికి రెండే కారణాలు. తను ఏదో బలంగా కోరుకుంటూ ఉండాలి, లేదా తన బలాన్ని కోల్పోయి ఉండాలి. అసలు ఆ రాజప్పేవాడు, వాడికి మీకున్న సమస్య ఏంటి? ఈ సమస్య ఇప్పుడుది కాదు, 30 ఏళ్ల క్రితం మొదలైంది. మా తాత రాజప్పకి ఎదురుగా ఆయన కొడుకుని నిలబడితే ఎలక్షన్ రోజే చంపేశాడు. అప్పటి నుండి ఏకగ్రీవంగా ఎన్నికవుతూ ఎలక్షన్స్ అని వెళ్ళకుండా చేశాడు. రాజప్పంటే భయంతో బతకడం ఇక్కడున్న జనాలందరికీ అలవాటైపోయింది. అలా బ్రతకడం ఇష్టం లేని మా అన్నయ్య ఇక్కడ పరిస్థితుల్ని, ఈ జనాన్ని మార్చాలనుకున్నాడు. నా మాట వినరా, నువ్వు కోరుకున్నట్టే కలెక్టర్ అయ్యావు, హాయిగా లైఫ్ లీడ్ చేయక ఎందుకురా రాజప్ప గడికి ఎదురెళ్తానంటావు? వద్దురా నాన్న, వాడు పెట్టిన భయం కన్నా మనలో ఉన్న భయమే చాలా డేంజర్. ఆయన నేను టార్గెట్ చేస్తున్నది రాజప్పని కాదు, జనాల్లో ఉన్న భయాన్ని. అదంత ఈజీ కాదురా. అదంత కష్టం కూడా కాదనన్న, ఒక్కసారి అక్కడ ఎలక్షన్ జరిగితే జనాల్లో ఉన్న భయం పోయి ధైర్యం దానంతరదే వస్తుంది. అయిన ఎలక్షన్లు అంటే 5 ఏళ్ళకి ఒకసారి వేలికి రంగు పూసుకునే తంతు కాదు, ఒక తరం భవిష్యత్తు. మా అన్న చనిపోయినా తన ఆలోచనని బతికించాలని నేను వైజాగ్ వచ్చి ప్రయత్నాలు చేశాను. చదువుకుంటాను వెళ్ళి చావును వెంటేసుకొచ్చావు కదంటే, భర్తను పోగొట్టుకున్న ఆ అమ్మాయి, కళ్ళ ముందే కన్న తండ్రిని పోగొట్టుకున్న ఆ పసిపిల్ల, కళ్ళ ముందే కనబడుతుంటే వాడికి ఎదురెళ్ళన్న ధైర్యం నీకెలా వచ్చింది? ఆ రాజప్ప మీ అన్నయ్యని ఎలా చంపాడో మర్చిపోయావా? మర్చిపోలేదు నాన్న, మర్చిపోలేదు, కాబట్టి ఇదంతా చేస్తున్నాను. నీకేమన్నా పిచ్చి పట్టిందా? సార్, కొడుకు కోసం మీరు చేయలేంది, తన అన్న కోసం ఏదో చేయాలనుకుంటుంది, చేయనివ్వండి సార్. బాబు, నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి ఇక్కడ పరిస్థితులు నీకు తెలియవు. నువ్వు నా కూతురు కోసమే వచ్చావని తెలిసింది, చాలా సంతోషం. కన్న తండ్రిగా చెప్తున్నా, వీలైతే నా కూతురుని కూడా నీతో పాటు తీసుకెళ్ళు, కనీసం మీరైనా ప్రాణాలతో బ్రతుకుంటారు. పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాలా, లేదా న్యాయాన్ని కాపాడాలా? రాజప్ప తన మనుషుల్ని ఏదైనా చేస్తేనే వదలడు,
అలాంటిది ఏకంగా వాడి కొడుకును కొట్టి మరీ వచ్చాడు. ఇప్పుడు వాడు ఊరుకుంటాడా? చంపేస్తాడు, అందరినీ చంపేస్తాడు. ఏం జరిగింది? ఎవర్రా వాళ్ళు? వాళ్ళు కాదన్నా, వాడొక్కడే. మనమని తెలియ కొట్టుంటాడు అన్నా. తెలిసే కొట్టాడన్నా. రాయ్, ఎవడో కొడితే ఇంట్లో దూరి ఆడంగుల్లో పసుపు రాసుకుంటున్నారా? రాయ్, వాడు కొట్టింది నిన్ను కాదు, 30 ఏళ్ళుగా నేను కాపాడుకుంటున్నా నా పరువుని. ఎక్కడ్రా వాడు? హలో నాన్న, లవ్ యూ నాన్న. రే, లవ్ యూ దేనికి? నువ్వు లవ్ యూ చెప్పినప్పుడల్లా నా హార్ట్ బీట్ పెరుగుతుంది. నేను స్వాతి కోసం ఇక్కడికి వస్తే నువ్వు వేగంగా ఈ జిల్లాకే పోస్టింగ్ ఇప్పించావు. నువ్వు సూపర్ నాన్న. ఆహాహా, నీకు అలా అర్థమైందా? అసలు జరిగింది ఏంటో తెలుసా? మీ ఇంటి వాటర్ కూడా అద్భుతం అమ్మా. అయినా ఏంటమ్మా ఇది, పెళ్లి ముహూర్తమా? ఆగండి, మన ఇద్దరి మధ్య డీల్ ఏంటి? నాన్న గుర్తుందమ్మా, వాడి నీతో పెళ్లి కోపించడం నా బాధ్యత. నువ్వు మీ నాన్నతో ఒక మాట చెప్పి. కాఫీ బాగుంది సార్. వాడికి గుంటూరు జిల్లాకు మాత్రం పోస్టింగ్ రాకుండా చూసుకునే బాధ్యత నీది కదా. ఇప్పుడు అది చూడండి. నువ్వుగా చెప్పావు అన్నమాట. కొంచెం పసుపు కుంకుమ కూడా పెట్టపోయావా? అది మీ అబ్బాయికి గుంటూరు జిల్లా పోస్టింగ్. ఇదేంటమ్మా, ఇది అన్యాయం కదా. నేను మీకు చేసింది అన్యాయం అయినప్పుడు మీరు నాకు చేసింది కూడా అన్యాయమే. డీల్ క్యాన్సిల్. అదేంటి అంత సింపుల్ గానే? వాటర్ ఏంటో తేడాగా ఉంది. ఇందాక అద్భుతంగా ఉందన్నారు. అన్నానమ్మా, అంటాం లక్ష అంటాం పోస్టింగ్ వస్తుంది అనుకునేసి అన్ని నమ్మేస్తారా? ఇంకోటి చెప్పనా, వింటావా, భరిస్తావా? మీ ఇంటి కాఫీ పరమ దరిద్రం, మీ అమ్మగారికి చెప్పు. అదిరా జరిగింది. అది నాన్న నాకు నిజమైన ఫ్రెండ్. నువ్వు ఉన్నావు నా కోసం, ఎప్పుడైనా చిన్న రిస్క్ చేసావా? ఎంతైనా ఫ్రెండ్ అంటే ఫ్రెండే నాన్న, అది నా కోసం ఏమైనా చేస్తుంది. రే రే రే, సిచ్యువేషన్ ఎలాంటిదైనా నీకు అనుకూలంగా మార్చేసుకుంటావా? అసలు ఇక్కడ జరిగింది ఏంటి, నువ్వు మాట్లాడుతున్నది ఏంట్రా? సరే సరే, ఫోన్ పెట్టే, నేను మళ్ళీ కాల్ ఇస్తా. బాయ్. చీ రాజప్ప కొడుకు మీదే చేసి ఇంకా ఇదే ఊర్లో ఉన్నావంటే నీకెంత ధైర్యం రా. ఓహో, రాజప్ప అంటే నువ్వేనా? కొడితే ఎవడన్నా పేషెంట్ అవ్వాలి కానీ ఇలా ముసలివాడు అయ్యాడంటా అని తెగ కన్ఫ్యూజ్ అయిపోతున్నా. తండ్రి కొడుకులు, డ్యూవెల్ కట్అవుట్, ప్రింటింగ్ మిషన్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుంది. యాజ్ ఇట్ ఈస్ దింపేసాగా. Ah!
సార్ సార్ వద్దు సార్, కాబే కలెక్టర్ పబ్లిక్ ప్లేస్ సార్, ఇష్యూ పెద్దదైపోతుంది, తర్వాత కంట్రోల్ చేయడం కష్టం. నా మాట వినండి సార్. నీకు జిల్లా కొత్త, నాకు కలెక్టర్లు కొత్త కాదా? నువ్వు పుట్టక ముందే నేనంటే ఈ ఊర్లో భయం పుట్టింది. 30 ఏళ్ళుగా నాకు ఎదురు నిలబడ్డాడు లేడు, తిరిగి మాట్లాడినాడు లేడు. జనరల్ గా నేను ఎవరికి ఆప్షన్ ఇవ్వను, కానీ నీకు ఆప్షన్ ఇస్తున్నా. బొమ్మ బురుసు వేస్తా, బొమ్మ పడితే దేవుడి దగ్గరికి, బురుసు పడితే ఈ ఊరు వదిలిపెట్టిపో. అదృష్టవంతుడురా, బురుసు పడింది. డేటు మారేలోపు మాచర్లో దొరి పారిపో, బతుకుతావు.